గుజరాత్లో కేంద్ర మాజీ మంత్రి అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసింది భార్య. హోటల్ రూంలో యువతితో ఉన్న భర్త భార్యకు అడ్డంగా దొరికిపోయారు. ఆనంద్లోని ఓ హోటల్లో యువతితో కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకి ఉన్నారు. పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన భార్య రేష్మ పటేల్ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యువతిని ఆమె చితక బాధింది. గొడవను ఆపేందుకు భర్త సోలంకి ప్రయత్నించినా ఏమాత్రం తగ్గలేదు. యువతి ముఖం దాచుకునేందుకు ప్రయత్నించినా ఆగలేదు. యువతి జుట్టు పట్టుకుని మరీ ఈడ్చి కొట్టింది రేష్మ పటేల్. గతంలో 2 సార్లు గుజరాత్ పీసీసీ చీఫ్ గా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకి రాసలీలలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుజరాత్లో కేంద్ర మాజీ మంత్రి అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసింది భార్య. హోటల్ రూంలో యువతితో ఉన్న భర్త భార్యకు అడ్డంగా దొరికిపోయారు. ఆనంద్లోని ఓ హోటల్లో యువతితో కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకి ఉన్నారు. పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన భార్య రేష్మ పటేల్ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యువతిని ఆమె చితక బాధింది. గొడవను ఆపేందుకు భర్త సోలంకి ప్రయత్నించినా ఏమాత్రం తగ్గలేదు. యువతి ముఖం దాచుకునేందుకు ప్రయత్నించినా ఆగలేదు. యువతి జుట్టు పట్టుకుని మరీ ఈడ్చి కొట్టింది రేష్మ పటేల్. గతంలో 2 సార్లు గుజరాత్ పీసీసీ చీఫ్ గా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకి రాసలీలలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.